Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వివాదాలకు కేర్ ఆఫ్ గోరంట్ల మాధవ. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసరేళ్ల పేరుతో ఒక వీడియో ప్రముఖ టీవీ ఛానళ్లలో ప్రసారం అవడం దుమారం రేపింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియో ఢిల్లీలోని పలు పార్టీల ఎంపీలకు షేర్ చేసినట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ఈ వీడియో వైరల్ అవడం వైసీపీ ఎంపీకి ఇబ్బందిగా మారింది. గోరంట్ల మాధవ్ తక్షణం మీడియా ముందుకొచ్చి వివరణ ఇచ్చారు. మీడియా సమావేశంలో తన సహజ ధోరణిలోనే మీడియా వారిని బూతులు తిట్టారు, చెత్తనా కొడుకులు అంటూ మాట్లాడారు. ఈ ప్రసారాలపై హైకోర్టుకు వెళతారని, సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. ఇప్పటికే ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. ఏపీలో అధికారంలో ఉన్నది మీ పార్టీనే కాబట్టి అక్కడి పోలీసుల విచారణ నిజాయితీగా జరుగుతుందా అని ప్రశ్నించగా, ప్రస్తుతం ఏపీలో పోలీసు వ్యవస్థ చంద్రబాబు హయాంలో లాగా లేదన్నారు. సీఎం జగన్ పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, తప్పు చేస్తే సొంత పార్టీ వారిపైన చర్యలు తీసుకుంటున్నారని వివరించారు. ఏపీ పోలీసులు ప్రస్తుతం ఎవరి పక్షాన పనిచేయడం లేదని, కాబట్టి ఈ వ్యవహారంలో నిజనిజాలను వారే తెలుస్తారని చెప్పారు. కియా ప్రతినిధులను గతంలో దూషించిన విషయాన్ని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా, మరోసారి ఎంపీ మాధవ్ నోటి దృష్టి ప్రదర్శించారు. మా నీళ్లు మా భూములు తీసుకున్నారు కాబట్టి ఉద్యోగాలు ఇవ్వండి రా ముండా కొడుకులారా అని క్రియా ప్రతినిధులు తిట్టారని, అందులో తప్పేంటని ఎదురు ప్రశ్నించారు మాధవ్. గోరంట్ల మాధవ్ ఇప్పుడే కాదు, పోలీస్ శాఖలో ఉన్నప్పుడు కూడా ఆయన అనేకసార్లు వివాదాస్పదమయ్యారు. సర్వీస్ మాత్రం ఏమాత్రం ఓర్పు సహనం లేకుండా పోలీసులంటే లాఠీతోనే పలకరించాలన్న నైజం ఇతరులో ఉండేది. డజన్ల కొద్దీ ఛార్జ్ మెమోలు తీసుకున్నారు. 10కి పైగా ప్రైవేట్ కేసులు నమోదయ్యాయి. ఎస్ఐగా ఉన్నప్పుడే 2 సార్లు సస్పెండ్ అయ్యారు. ఏదైనా కేసు నమోదైతే ఇరు వర్గాలను స్టేషన్కి పిలవడం, అక్కడే వార్నింగ్లు ఇవ్వడం, పంచాయతీలు చేయడం అప్పట్లో మాధవ నిజంగా ఉండేదన్న కథనాలు మీడియాలో వచ్చాయి. వినకుంటే దారుణంగా కొట్టేవారన్న ఆరోపణలు వచ్చాయి. పలుమార్లు విఆర్కి వెళ్లారు. ఎన్నికల ముందు జేసీ దివాకర్ రెడ్డిని బూతులు తిట్టి మీసం మిలేయడం ద్వారా జగన్ మనసు గెలిచి ఎంపీ టికెట్ సాధించారు. ఈయన పలు కులాలను బహిరంగ వేదికల మీద హెచ్చరిస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో ప్రజలంతా బ్యాంకుల ముందు క్యూ కట్టిన సమయంలోనూ అప్పుడు సీఐగా ఉన్న గోరంట్ల మాధవ్ అత్యంత క్రూరంగా వ్యవహరించారు. అనంతపురం సాయినగర్ స్టేట్ బ్యాంక్ దగ్గర క్యూ లైన్ లో సరిగ్గా నిలబడలేదంటూ భారత వాతావరణ పరిశోధన కేంద్రం ఉద్యోగి మాధవ రెడ్డిని అత్యంత దారుణంగా కొట్టిన చరిత్ర మాధవ్కి ఉంది. అది కూడా నడురోడ్డుపై ఇద్దరు పోలీసులను మాధవ రెడ్డిని గట్టిగా పట్టుకోమని ఆదేశించి ఆ తర్వాత లాఠీతో చూడడానికి భయమేసేలా కొట్టారు గోరంట్ల మాధవ్. ఆ దాడిలో మాధవ రెడ్డి చేయి విరిగింది. ఆ వీడియో జాతీయ స్థాయిలో వైరల్ అయింది. మానవ హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. అప్పుడు ఇంకా టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో వైసీపీ నేతలు, వైసీపీ మీడియా కూడా రంగంలోకి దిగి గోరంట్ల మాధవ్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశాయి. మాధవ రెడ్డికి చేయి విరిగి 10 రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. ఆ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు వెళ్లి మాధవరెడ్డి కుటుంబ సభ్యులకు క్షమాపణలు చెప్పి పరిస్థితి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేశారు. దేశం మొత్తం దిగ్భ్రాంతి చెందిన మాధవ్ మాత్రం తాను చేసిన చర్యను సమర్థించుకున్నారు. ఎస్ఐతో మాధవ రెడ్డి దృశగా ప్రవర్తించారు. వదిలేస్తే పోలీసులపై సుల్కల్ మోహం ఏర్పడుతుందని కొట్టారని ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా చెప్పిన వ్యక్తి గోరంట్ల మాధవ్. అంటే కోర్టు వేయాల్సిన శిక్షలను కూడా తానే వేయడంలో తప్పేమీ లేదన్న భావన మాధవలో ఉండేది. ఇలా నడిరెడ్డుపై చిన్న చిన్న కారణాలకే ప్రజల విచక్షణ కోల్పోయి గోరంట్ల మాధవ్ దాడి చేసిన ఉదంతాలు అనంతపురం జిల్లా ప్రజలకు బాగా పరిచయమే. ప్రభుత్వ ఉద్యోగి మాధవరెడ్డిపై చేసిన దాడి వ్యవహారంలో మాధవ్ను పోలీసు ఉన్నతాధికారులు విఆర్కు పంపారు. అప్పట్లో ఓసారి అనంతపురం జిల్లాలో పరిస్థితులు వివరించేందుకు ప్రయత్నించిన పవన్ కళ్యాణ్ ఇక్కడి మహిళలు బతుకు తిరుగులేక పక్క రాష్ట్రాలకు వెళ్లి వ్యభిచార ఊళ్ళలో కూరుకుపోతున్నారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో వైసీపీ నేతలంతా పవన్ కళ్యాణ్పై బిరుచుకుపడ్డారు. అనంతపురం జిల్లా మహిళలను పవన్ కళ్యాణ్ కించిపరిచారని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దాంతో జనసేన ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకు లోక్సభలో ప్రసంగించిన గోరంట్ల మాధవ్ అవివేఖ్యలు చేశారు. విధి లేక కరువు కారణంగా అనంతపురం జిల్లా మహిళలు ఒళ్ళు అమ్ముకోవాల్సి వస్తుందని కామెంట్ చేశారు. దీంతో జనసేనతో పాటు ఇతర పార్టీల నేతలు వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీ మౌనం దాచాల్సిన పరిస్థితి వచ్చింది. గోరంట్ల మాధవ్పై రేప్ కేసు అంశాన్ని టీడీపీ పదే పదే ప్రస్తావిస్తుంటుంది. మాధవ్పై రేప్ కేసు ఉన్న విషయంలో ఎన్నికల అఫిడవిట్ లోనూ వెల్లడించారని, అలాంటి వ్యక్తికి ఎంపీ టికెట్ ఎలా ఇచ్చారని టీడీపీ పలుమార్లు ప్రశ్నించింది. దిశ నిందితుల ఎన్కౌంటర్ సమయంలో సామాన్యులనైనా ఎన్కౌంటర్ చేసేది, పెద్ద పెద్ద వాళ్ళని చేయరా అన్న ప్రశ్న వచ్చినప్పుడు కొందరు రాజకీయ నాయకులు గోరంట్ల మాధవ్పై రేప్ కేసు ఉందంటూ ఉదాహరణగా చూపుతూ ఆయన్ను ఎన్కౌంటర్ చేస్తారా అని ప్రశ్నించేవారు. ఒక దశలో అనంతపురం టీడీపీ నేతలు గోరంట్ల మాధవ్ను ఢిల్లీ లెవెల్ రేపిస్ట్ అంటూ సంబోధించారు. మొన్నటి ఎన్నికల్లో జగన్ గోరంట్ల మాధవ్కు టికెట్ ఇవ్వడానికి ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయని చెబుతుంటారు. అందులో జేసీ దివాకర్ రెడ్డిపై మీసం మెలివేసి తొడగొట్టడం ఒకటి అయితే, 2 కురవ కులానికి చెందిన వ్యక్తి కావడం. అప్పటికే తన కులంలో గుర్తింపు తెచ్చుకున్న మాధవ్కు టికెట్ ఇస్తే కురవ ఓట్లు మొత్తం పడతాయన్న ఆలోచన జగన్ చేశారని చెబుతుంటారు. ఆ ఫార్ములా విజయవంతమైంది. కానీ ఎన్నికల తర్వాత ఎంపీ హోదాలో గోరంట్ల మాధవ్ ఇతర వర్గాలకు వార్నింగ్లు ఇవ్వడం, తన కులం జోలికి వస్తే కబర్దార్ అంటూ కులాల పేర్లు ప్రస్తావిస్తూ వార్నింగ్లు ఇవ్వడం దుమారం రేపింది. 2020 డిసెంబర్లో కురవ కుల సంఘాలు ఏర్పాటు చేసిన వనభోజనాలకు వెళ్లిన గోరంట్ల మాధవ్ రెడ్డి కులస్తుల్ని, కమ్మ కులస్తుల్ని బహిరంగంగా వార్నింగ్ ఇచ్చారు. తమ కులం వారి జోలికి వస్తే రెడ్లు కమ్మవారి సంగతి తెలుస్తారని హెచ్చరించారు.
కురమలకు తాను అండగా ఉంటానని ఈ విషయంలో ఎంతవరకైనా వెళ్తారని పదే పదే వార్నింగ్లు ఇచ్చారు. ఎన్నికల ముందు తనకు కులం లేదు, మతం లేదు, తనది కాకి కులం అంటూ మాట్లాడిన గోరంట్ల మాధవ్ ఎంపీ అవగానే బహిరంగ వేదికలపై ఇతర కులాలను తిట్టడం దుమారం రేపింది. ఆయన పదే పదే తన కులాన్ని వెనుకొచ్చేలా మాట్లాడడం ఆయనపై ఇతర వర్గాల్లో వ్యతిరేకతను పెంచిందనే అభిప్రాయం ఉంది. తాడిపత్రి ప్రభోదానంద ఆశ్రమం వద్ద జేసీ దివాకర్ రెడ్డి ఆంధ్రాకు దిగిన సమయంలో ఆయనపై ప్రభోదానంద భక్తులు రాళ్లదాడి చేశారు. ఆ సమయంలో పోలీసులు సరిగ్గా వ్యవహరించలేదని జేసీ కొన్ని ఘాటు పదాలతో పోలీసులు తిట్టారు. దాంతో యూనిఫారంలోనే మీడియా ముందుకొచ్చిన గోరంట్ల మాధవ్ జేసీ దివాకర్ రెడ్డి నాలుగు కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు, తడకొట్టారు, మీసం తిప్పారు. ఆ సమయంలో జేసీ దివాకర్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. జేసీ దివాకర్ రెడ్డి నాలుగు కోస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. జేసీపై తడకొట్టి మీసం తిప్పి వార్నింగ్ ఇవ్వడంతో గోరంట్ల మాధవ్పై జగన్ దృష్టి పడింది. తర్వాత కొద్ది రోజులకే మాధవ్ రాజీనామా చేయడం, జగన్ టిక్కెట్ ఖాయం చేయడం, వైసీపీ గాలిలో గెలవడం జరిగింది. గోరంట్ల మాధవ్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసిన సమయంలో అనంతపురం జిల్లా ప్రజలు ఒక విధమైన ఆనందానికి లోనయ్యారు. మాధవ్ పనిచేసే ఏరియాలో ప్రజలు రోడ్ల మీద కాస్త స్వేచ్ఛగా నడవాలన్నా జంకేవారు. ఏ చిన్న కారణంతో మాధవ్ వచ్చి కొడతారో అన్న భయంతో ప్రజలు ఉండేవారు. ఆయన రాజకీయాల్లోకి వెళ్లడంతో ఇక అతని చేతిలో లాఠీ ఉండదన్న రిలీఫ్ ను ప్రజలు ఫీల్ అయ్యారు. అప్పుడు పోలీసుగానే కాదు, ఇప్పుడు రాజకీయాల్లోనూ గోరంట్ల మాధవ్ వివాదాలకు కేరాపడ్డస్గానే ఉంటున్నారు.